హాయ్ ఫ్రెండ్స్, ట్రిపుల్ ఆర్ మూవీ ఎంతటి ఘనమైన విజయాన్ని నమోదు చేసుకుందో మనకు తెలిసిందే. 7 రోజుల్లోనే 710 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వసూలు చేసినట్లుగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేసారనమాట. అయితే ట్రిపుల్ ఆర్తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్లు, రాజమౌళి. అపజయం అంటే ఏమిటో తెలియని డైరెక్టర్ రాజమౌళితో హిట్ కొట్టిన తర్వాత సదరు హీరో సినిమా ఫ్లాప్ అవుతుందని ఆ సెంటిమెంట్ అయితే కొనసాగుతుంది. ఎన్టీఆర్ సింహాద్రి తర్వాత కొన్ని ఫ్లాప్లు వచ్చాయి. యమదొంగ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ చిత్రం తర్వాత మళ్ళీ ఫ్లాప్లు. రామ్ చరణ్ రాజమౌళితో తీసిన మగధీర బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో రాధశ్యామ్ రెండు ఫ్లాప్లు అయిందనమాట. ఇప్పుడు త్రిబుల్ ఆర్ బ్లాక్ బాస్టర్ అయింది. ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా అని మెగా నందమూరి ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా. శంకర్ డైరెక్షన్లో సినిమా కొడితే బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తుంది. రాజమౌళి స్థాయి డైరెక్టర్ కావడంతో ఫ్లాప్ రాదని అన్న ధీమాతో ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ 30 పట్టలేకపోతుంది. ఈ సినిమాకి డైరెక్టర్ కొరటాల శివ. అపజయం అంటే ఏమిటో కూడా తెలియని డైరెక్టర్. ఫ్యాన్స్కు ధీమాగానే ఉంది, ఎన్టీఆర్కు ఖచ్చితంగా హిట్ వస్తుందని. అయితే ఎంత ధీమా ఉన్నా కూడా కాస్త ఆందోళన మాత్రం తప్పదనే చెప్పాలి. మరి చూద్దాం ఎన్టీఆర్ రామ్ చరణ్ త్రిబుల తర్వాత ఎలాంటి హిట్ లభిస్తుందోనని.